పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు శిబిర్ అలీ గారు జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు కీర్తి శేషులు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద రైతుల పిల్లలను ఉన్నత విద్యను నేర్పించడానికి తెలంగాణలో మాస్రా ట్రిపుల్ ఐటి ఆంధ్రప్రదేశ్ లో నూజివీడు ట్రిపుల్ ఐటి రాయలసీమలో ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటిని రాజశేఖర్ రెడ్డి గారి సొంత ఊర్లో ఆనాడు ప్రారంభించడం జరిగింది। ముఖ్యంగా విద్యకు అక్షరాభ్యాసానికి పుట్టిన ప్రతి బిడ్డను తెలంగాణలో బాసరకు తీసుకొచ్చి అక్షరాభ్యాసాన్ని నేర్పించి తీర్చిదిద్దే ప్రాంతంలో చదువుల తల్లి సరస్వతి నిలయంగా ఉన్న ప్రాంతంలో దాదాపుగా 800 కోట్ల రూపాయల తోటి 272 ఎకరాలల్ల 6000 మంది గ్రామీణ రైతుల యొక్క పిల్లల్ని ముఖ్యంగా ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వ్యాపారదారులు వ్యాపార కూలీలు సామాన్య కూలీల పిల్లలు చదువుకోవడానికి ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడి నుంచి క్యాంపస్ సెలక్షన్స్ గాని ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేసి దేశంలోనే ఒక ఆదర్శంగా ట్రిపుల్ ఐటి యూనివర్సిటీస్ ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది। వాటి నిర్వహణలో ప్రత్యేకమైన నిధులను కేటాయించి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించడమే కాకుండా అన్ని రకాల వసతులు విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ దృష్టి మొత్తం చదువుల మీద పెట్టే విధంగా అత్యున్నత ప్రమాణాలతోటి రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఉన్నతమైన లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిర్ణయం తీసుకుంది। గతంలో విద్యార్థి నిరుద్యోగ గర్జన తీసుకున్నాం, తొందరలో పూర్తి స్థాయిలో విద్యార్థి నిరుద్యోగ యువకుల కోసం డిక్లరేషన్ తీసుకొని ముందుకు వస్తాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం। కాంగ్రెస్ పార్టీ 11 నెలల్లో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య పట్ల ఉద్యోగ నియామకాల పట్ల విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ తీసుకొచ్చి ఈ తెలంగాణ సమాజ నిర్మాణంలో భాగస్వాములైన విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది। ఈలోగా తక్షణమే ట్రిపుల్ ఐటి బాసర సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। తొందరలోనే ఈ సమస్య మీద పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది। కాస్కో కేసీఆర్ నీ నియంత వైఖరిని నిర్లక్ష్య వైఖరిని మధ్య యుగాలలో చక్రవర్తుల ఆలోచనలను నువ్వు మానుకో, నువ్వు ఈ తెలంగాణ దేశానికి చక్రవర్తివి కావు, 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ముఖ్యమంత్రివే నువ్వు, మధ్య యుగాలలో రాజ్యాల నేలే చక్రవర్తులు, నేనే రాజ్యం, రాజ్యమే నేను, నేను చెప్పిందే వేదం, నాకు నచ్చినట్టే ప్రజలు జీవించాలి అని చెప్పి ఆనాటి రాజులు అనుకునే వాళ్ళు, ఇది మధ్య యుగాలు కాదు, ఇది నవీన యుగం, ఈ నవీన యుగంలో సాంకేతిక విప్లవం వచ్చిన యుగం, ఈ సాంకేతిక విప్లవం వచ్చిన యుగంలో ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ఈ మధ్య యుగాల చక్రవర్తిని గోతి తీసి పాతరేసే రోజులు వస్తాయి, కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా, తక్షణమే విద్యాలయాలలో నెలకొన్న మొత్తం సమస్యలు పరిష్కరించడానికి ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు, ఎందుకంటే జూన్ 12-13 స్కూళ్లు పాఠశాలలు ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు ప్రింట్ కాలే, టీచర్ల నియామకాలు లేవు, సింగిల్ టీచర్ స్కూళ్లు మూసేసినావు, ఈరోజు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు లేరు, కాలేజీలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ లేరు, యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు, పూర్తిగా విద్య మొత్తం
సర్వనాశనం అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే విద్యకు ఉద్యోగ నియామకాల మీద ప్రత్యేకమైన రివ్యూ పెట్టు నీ దిక్కుమాలిన బిహార్ రాష్ట్ర సమితి కోసం కాదు నువ్వు రివ్యూలు పెట్టాల్సిందే।